రఘురామ కృష్ణరాజు గారి రెబల్ ఎంపి కేసులో అనేక ట్విస్టులు మలుపు తిరుగుతున్నాయి. నిన్న ఒకవైపేమో రఘురామ కృష్ణరాజు గారు తన హత్యకు రెక్కి నిర్వహించారు, తనను హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, ఇందులో తెలంగాణ పోలీసుల పాత్ర కూడా ఉంది అని సంచలన ఆరోపణలు చేశారు. ఇన్నాళ్ళు తనను కేసులు తన మీద కేసులు పెడతారు, తనను అరెస్ట్ చేస్తారు, తనను అరెస్ట్ చేసి కొడతారు అని మాత్రమే భయపడ్డ రఘురామ కృష్ణరాజు గారు మొదటిసారిగా తన మీద రెక్కి నిర్వహించి తనను మర్డర్ చేసేస్తారేమో అనేంతవరకు భయం వెళ్ళింది. సరే దీనిలో తెలంగాణ ఐపీఎస్ అధికారి ఒక ఆయన తెలంగాణ పోలీసులు కూడా ఏపీకి సహకరిస్తున్నారు అనేది ఆయన పెద్ద ఆరోపణ. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ కూడా రాశారు. ఆయన ఆరోపణ అలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఏం చేసింది, రఘురామ కృష్ణరాజు గారి అంగరక్షకుల మీద, అలాగే ఆయన మీద, రఘురామ కృష్ణరాజు వాళ్ళ అబ్బాయి భరత్ మీద, వీళ్ళందరి మీద కేసులు నమోదు చేసింది. ఇంటెలిజెన్స్ పోలీసుని అరెస్ట్ చేసి కొట్టారు అని, దాడి చేశారు అని. సో మొత్తానికి ఇటు రెండు వైపులు కూడా కొన్ని సంచలనాలు జరుగుతున్నాయి, నమోదవుతున్నాయి. చూడండి ఇప్పుడు నిన్న ఏం జరిగిందనేది, కాస్త స్టీఫెన్ రవీంద్ర గారి పాత్ర ఏమిటి దీనిలో అనేది ఒకసారి మనం చూడాలి. స్టీఫెన్ రవీంద్ర గారు ఐపీఎస్ అందరికీ తెలుసు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో మంచి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకొని తెలంగాణ తర్వాత తెలంగాణ కేడర్కు వెళ్ళిపోయారు. ఇప్పుడు అది రెక్కీతో నా హత్యకు యత్నం, కేసు తీవ్రతను తగ్గించేందుకు స్టీఫెన్ రవీంద్ర ప్రయత్నం, తెలంగాణ సీఎం కేసీఆర్కు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ. హైదరాబాద్ ఎంఆర్ బౌల్డర్ హిల్స్లోని తన నివాసంలో సమీపంలో పదే పదే రెక్కీలు చేయడం, తనపై కుటుంబ సభ్యులపై హత్యాయత్నమేనని బలంగా నమ్ముతున్నట్టు వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. జూలై 4న మా ఇంటి సమీపంలో రెక్కీ నిర్వహిస్తున్న ఆరుగురిని నాకు రక్షణగా ఉండే సీఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒక్కరు మాత్రమే దొరికారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రశ్నిస్తే తాను ఏపీ ఇంటెలిజెన్స్కి చెందిన సబాన్ అలీ బాషానని చెప్పారు. ఐడి చూపలేదు, ఉన్నతాధికారుల వివరాలు చెప్పలేదు. చివరకు అతన్ని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించాం. గతంలోనూ మా ఇంటి సమీపంలో పలుమార్లు రెక్కీలు నిర్వహించారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా గచ్చిబౌలి పోలీసుల నుంచి స్పందన లేదు అని లేఖలో పేర్కొన్నారు. తరచూ రెక్కీలు నిర్వహిస్తున్న తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడంతో పాటు ప్రశాంత జీవనానికి దూరం చేస్తున్నాయని రఘురామ వాపోయారు. తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణాలకు ముప్పుగా ఉన్న ఏపీ పోలీసులకు సైబరాబాద్ కమిషనర్గా ఉన్న స్టీఫెన్ రవీంద్ర మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఇది తన మీద రెక్కి నిర్వహించి, తన మీద నిఘా పెట్టి, తనను హత్య చేయాలని కుట్ర చేస్తున్న ఏపీ పోలీసులకు స్టీఫెన్ రవీంద్ర గారు మద్దతు ఇస్తున్నారు అని రఘురామ కృష్ణరాజు గారు అలా ఆ ఐపీఎస్ అధికారిని కూడా వివాదంలోకి లాగారు. రెక్కీ కేసులను సాధారణ కేసులుగా పరిగణించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రెక్కీ నిర్వహించిన వారితోనే తమపై కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. స్టీఫెన్ రవీంద్ర ఈ కేసులో జోక్యం చేసుకొని సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్టీఫెన్ రవీంద్రకు ఆంధ్ర పోలీసులతో ఉన్న సాన్నిహిత్యం తనకు తన కుటుంబ సభ్యులపై హత్యాయత్నాలకు ఉన్న సంబంధాన్ని రుజువు చేస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైలు భోగి దహనానికి కుట్రంట, తాను వెళ్తున్న రైలు భోగి అనే దహనానికే కుట్ర పన్నారని ఢిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారంట. తాను వెళ్తున్న రైలు భోగినే దహనం చేయాలనుకున్నారంట రఘురామ కృష్ణరాజుని చంపేయడానికి. చూడండి ఎంత ఘోరంగా ఉందో. రైలు సత్తెనపల్లికి చేరుకోగానే భోగి తగలబెట్టేందుకు కృష్ణ కుట్ర చేశారనేది నిజమని, కిషన్ రెడ్డిని ఆ రైలు నుంచి దిగిపోమని జగన్ ఒత్తిడి చేసినట్టు తనకు సమాచారం అందిందన్నారు. ఆ వెబ్సైట్ కథనం తప్పైతే దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విజయసాయిరెడ్డి చేసిన దొంగ పనులను జగన్మోహన్ రెడ్డికి, ఆయన సతీమణి భారతిరెడ్డికి గతంలోనే చెప్పానన్నారు. వారిద్దరిని ఏటూ ఎలా బ్లాక్మెయిల్ చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్నారో తనకంటే బాగా తెలిసిన వారు ఎవరూ లేరన్నారు. అంటే మొత్తానికి చూడండి, రైలు భోగినే దగ్ధం చేసేయాలి అనుకున్నారంట రఘురామ కృష్ణరాజు గారు వెళ్తున్న రైలు భోగిని. అది జగన్మోహన్ రెడ్డి గారి పాజిటివ్, అంటే వైసీపీ పాజిటివ్ వెబ్సైట్ గ్రేట్ ఆంధ్రాలో రాశారు అని చెప్తున్నారు. మరి ఇది ఒక పెద్ద ట్విస్ట్, ఇది మామూలు విషయం కాదు. రఘురామ కృష్ణరాజు గారిని చంపాలంటే రైలు భోగినే తగలబెట్టేయడం అనే ఆలోచన మరి మామూలు ఆరోపణ కాదు. ఇది ఒక దేశంలోనే ఒక సెన్సేషనల్ ఆరోపణ. ఇది దీని మీద అందరూ కూడా ఖచ్చితంగా ఏపీ పోలీసులు లేదా ఏపీ ప్రభుత్వం నిజంగా రఘురామ కృష్ణరాజు గారు చెప్పింది తప్పైతే అతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే శాంతి భద్రతల సమస్య, రైల్లో రఘురామ కృష్ణరాజు ఒక్కరే వెళ్ళరు కదా, ఇంకో 100 మంది వెళ్తారు, అంటే అందరూ పోతారనే అర్థం.
రఘురామ కృష్ణరాజు గారు చేసిన ఆరోపణ అటువంటిదే సో ఏం జరుగుద్దనేది చూడాలి ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ బొంగూర్ పెండూర్ అడ్మిషన్స్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688